హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మనతో పాటు డాక్టర్ నంది రామేశ్వర్ రావు గారు ఉన్నారు. ఆయన రియాలిటీ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ చైర్మన్. ఆయనతో పాటు ఇవాళ హైదరాబాద్ రియాలిటీ ఎట్లా ఉంది ఏంటి అనేది తెలుసుకుందాం. సార్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సార్ మీకు ఇంత ఎక్స్పీరియన్స్లో జనరలీ ఒక ఫ్రెష్ బయర్ న్యూ బయర్ ఎన్ని ప్రాపర్టీస్ చూసిన తర్వాత డిసైడ్ అవుతాడు సార్? 3 to 5 ప్రాపర్టీస్ చూడడం బెటర్ అండి. ఎక్కువ చూస్తే, నేను చాలాసార్లు చెప్పాను, ఒక అబ్బాయి పెళ్లి చేసుకోవాలంటే 10 అమ్మాయిలు చూశాడు అనుకోండి, కన్ఫ్యూజ్ అయిపోతాడు. సెలవు ఇంటర్వ్యూ ప్రాసెస్ పెడతారు కదా, దేన్ని పెడతారు? హెచ్ఆర్ ఇంటర్వ్యూ పెడతారు, దేన్ని పెడతారు చెప్పండి. మీకు నాలెడ్జ్ పెడతారు, జనరల్ ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటానికి, నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అంటే సెలెక్ట్ చేయడానికి 10 ఒకటి సెలెక్ట్ చేస్తాం. కానీ తప్పు, నేను మార్చాను దాన్ని. సెలక్షన్ కాదు, రిజెక్షన్ చేస్తాం. 10 రిజెక్షన్ చేస్తాం, సెలక్షన్ ఎట్లా అవుతుంది? ఒకళ్ళు ఇద్దరు అవుతాం. 1:10 జనరల్ రేషియో. నేను బిర్లాస్లో 100,000 మంది ఇంటర్వ్యూ చేశాను, నేను హెడ్గా ఉన్నాడు, ప్యానల్ మెంబర్గా ఉండేవాడిని. సో 10 రిజెక్ట్ చేయాలి. రిజెక్ట్ చేయడం చాలా కష్టం ఉండేది, ఎందుకంటే ఒక అమ్మాయి అందంగా ఉంటుంది, ఒక అమ్మాయి నాలెడ్జ్ ఉంటుంది, ఒక అమ్మాయి శాలరీ ఉంటుంది, ఒక అమ్మాయికి బ్యాక్గ్రౌండ్, ఎవరు తీసుకోవాలి? వెరీ డిసైడ్, వెరీ కన్ఫ్యూజ్, ఫ్రస్ట్రేటెడ్. నాన్న ఎవరు ఎక్కడెక్కడ ఉంటే కట్టేస్తుంటారు, బికాజ్ విల్ గెట్ ఫ్రస్ట్రేటెడ్. అదేవిధంగా బయర్స్ కూడా 20-30 ప్రాపర్టీ చూసి కన్ఫ్యూజ్ అయిపోతారు. సి వాట్ యూ రిక్వైర్. ఒక ప్రాపర్టీ చూసుకోవాలని నేను చెప్పట్లే. సి అట్లీస్ 3 to 5 ప్రాపర్టీ, దెన్ యూ టేక్ ఎక్వ. ప్రాపర్టీ చూసిన తర్వాత బయర్ దగ్గర, అంటే ఎవరైతే కాంట్రాక్టర్ ఉంటాడో లేకపోతే బిల్డర్ ఉంటాడో, అతని దగ్గర మనం ఎట్లాంటి డాక్యుమెంటేషన్ చూసుకోవాలి? అతని ప్రొఫెషన్, అతను ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నాడని చూసుకోవాలి, లేకపోతే ఎట్లాంటి చూడాలి అని అనుకుంటా ఉంటారు సార్ మీరు? అంటే ఒక బయరు ఒక బిల్డర్ దగ్గర ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలి కొనుక్కునేటప్పుడు? ఒక బయ్యర్ అంటే ఇది ఒక 10 8 to 10 పాయింట్స్ చెప్పండి. ఎక్కువ ఉంటాయి కానీ మినిమం 8 to 10 చూడాలి. ఫస్ట్ దే హావ్ టు సీ బిల్డర్ని కలవాలండి. డైరెక్ట్గా అపాయింట్మెంట్ తీసుకోండి. వెళ్ళగానే కూడా యూఆర్, బికాజ్ హీజ్ బిగ్ మ్యాన్, 1,000 కోట్లు, 2,000, 3,000 కోట్లు నీకు వెళ్ళగానే కూడా కదా. అపాయింట్మెంట్ తీసుకుంటే ఇస్తారు. జనరల్గా ఏమవుతుందంటే, ఏజెంట్స్ కానీ ఎస్పెషల్ సేల్స్ వాళ్ళు కలవనివ్వరు. వాడి ఇన్సిడెంట్ ఎక్కడ పోతుందని భయం. మీరు సేల్స్ ఏజెంట్ ద్వారా వెళ్ళి అర్థం చేసుకుంటారు. 5 చూడమన్నాను, చూడండి. ఒక ప్రాపర్టీ 5-0 చేస్తారు కదా. ఆ ఒక్క ప్రాపర్టీ అందరు బిల్డర్ని కలవద్దు. ఏ ప్రాపర్టీ మీరు 1-2 కొనుక్కోవాలనుకుంటే ఆ బిల్డర్స్ మాత్రం వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకుని 1 కలవండి. అంత వినండి. ఇప్పుడు నేను మీతో మాట్లాడానుకోండి, హాఫ్ అన్ అవర్ మీకు కొద్ది 80% తెలిసిపోతే తెలుదు, 100% తెలియపోయినా మీరు నాతో మాట్లాడినా నేను మీతో మాట ఇద్దరికీ తెలిసిపోతుంది. ఇప్పుడు మేము మనం మాట్లాడుకున్నాం, మీరు నా పేరు ముందే తెలుసున్నారు, కొంత తెలియని ఉంటే మాట్లాడి తెలిసిపోదు కదా. సో అది చేసి బిల్డర్ని కలవండి. బిల్డర్ తాలూకు ఐడియా ఏంటి, ఉద్దేశం ఏంటి, ఒక గంట మాట్లాడు, అనుకున్న ఫ్యాక్టర్స్ మనకు అర్థమైపోతాయి. కట్టేవాడా, ఎత్తేసేవాడా అని. అక్కడికి వెళ్ళినప్పుడు బిల్డర్తో పాటు బిల్డర్ దగ్గర ఏం చూడాలి? ఎన్ని ప్రాజెక్ట్స్ చేశాడు ఇంతవరకు అయినా అనేది చూడాలి. ఎన్ని ప్రాజెక్ట్స్ చేశాడు అనే దానికంట ఎన్ని ప్రాజెక్ట్స్ టైంలో డెలివరీ చేశాడు అనేది ఇంపార్టెంట్. ఎన్ని ప్రాజెక్ట్స్ చేయడం ఇంపార్టెంట్, ఎన్ని ప్రాజెక్ట్స్ టైంలో డెలివరీ చేశాడు, కరెక్ట్, అది ఇంపార్టెంట్. రెండోది ఏంటంటే, పర్మిషన్స్ ఉన్నాయా, గవర్నమెంట్ పర్మిషన్స్ ఉన్నాయా? రేరా ఉందా, డిటీసీపీ ఉందా, హెచ్ఎండి ఉందా, ఎఫ్టిఎల్లో ఉందా, బఫర్ జోన్లో ఉందా, యుఎల్సీలో ఉందా? మూడోది స్పెసిఫికేషన్ ఏమిస్తున్నాడు? నాలుగోది ప్రొడక్ట్లు ఏమిస్తున్నాడు? లొకేషన్ ఎట్లా ఉంది? లొకేషన్ అడ్వాంటేజెస్ ఏమున్నాయి? కస్టమర్ రివ్యూస్ ఏమున్నాయండి? రివ్యూస్ ఏమున్నాయి? పాస్ట్ కస్టమర్స్ని కలవండి, ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ని కలవండి, పాస్ట్ ప్రాజెక్ట్స్ చూడండి, ఎగ్జిస్టింగ్ సైట్కి వెళ్ళండి. సైట్కి వెళ్ళి ఎంప్లాయీస్కి పిఎఫ్ ఈఎస్ఐ కడుతున్నారా? అదేం సంబంధం మీ డౌట్ రావచ్చు. ఈఎస్ఐ పిఎఫ్ది మీకు సంబంధం ఉంది? ఎందుకంటే రేపు పొద్దున్న సైట్లో యాక్సిడెంట్ అయింది, 10 చనిపోయారు, వాడు ఈఎస్ఐ పిఎఫ్ అయితే డబ్బులు రావు కదా, కంపెనీ మూసేస్తారు. ఆ లెవెల్కి వెళ్ళి చెక్ చేయాలి. తర్వాత దీని బ్యాంక్ ఎఫ్ఐఆర్ అంటే ఎఫ్ఐఆర్ కేసులు ఏమైనా ఉన్నాయా, ఎన్పిఏకి ఎప్పుడైనా ప్రూవ్ అయ్యాడా, మీరు రియల్ ఎస్టేట్ కంపెనీ సహజం అన్నీ ఇవన్నీ కూడా తెలుసుకోవాలి.